विक्टरी वेंकटेश हीरोगा श्रीकांत अड्डाला दर्शकत्वंलो तेरकेक्किन चित्रं नरप प्रेमिक ओटीटी वेदिक अमेज़ॉन प्राइम लो ई रोज़ु प्रेक्षकुल मुंदुकु वच्चिंदि मरी भारी अंचनालु उन्न ई चित्रं मरी आ अंचनालकु फलितं दक्किंदा लेदा अनेदि चूद्दां कथ विषयानिकि वस्ते नरप अंटे वेंकटेश तन जीवितंलो जरिगिन कोन्नि संघटनल कारणंगा तागुतू चेतकानि वाडिला उंटाडु कानी तन पेद्द कोडुकु मुनिकन्न ఆవేశపరుడు తండ్రి చేతగానితనం అతనికి నచ్చదు ఈ క్రమంలో తమ పొలంలోని హక్కుల కోసం ఆ ఊరి పెద్ద మనిషిని ఎదురిస్తాడు ఆ గొడవలు పెరిగి చివరకు ఆ ఊరి పెద్ద మనిషిపై చేయి చేసుకుంటాడు ఆ పగతో ఆ పెద్ద మనిషి తన మనుషులతో మునికన్నని దారుణంగా చంపించడం దాంతో నారప్ప చిన్న కొడుకు సిన్నప్ప ఆ పెద్ద మనిషిని నరికేయడం జరుగుతుంది ఇక ఆ పెద్ద మనిషి మనుషుల నుండి నారప్ప తన చిన్న కొడుకుని తన భార్య సుందరమ్మను ఎలా కాపాడుకున్నాడు ఈ క్రమంలో నారప్ప గతం గురించి సిన్నప్పకి ఎలా తెలిసింది అసలు నారప్ప గతం ఏంటి అనేది మిగతా సినిమా కథ ఇక విశ్లేషణ చూసుకుంటే ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా కులాలు ఎక్కువ తక్కువల వల్ల మరియు చిన్నపాటి ఆవేశాల వల్ల ఒక కుటుంబంలో ఎంత దారుణం జరుగుతుందో చూపించిన సినిమా ఇది నారప్పగా వెంకటేష్ అద్భుతంగా నటించారు మెయిన్ గా కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో నారప్ప తన చిన్న కొడుకుని కాపాడే సీక్వెన్స్ లో మరియు క్లైమాక్స్ లో వెంకటేష్ నటన చాలా బాగుంది ఇక నారప్ప కొడుకుగా కార్తీక్ రత్నం భార్యగా ప్రేమని అలాగే మిగిలిన కీలక పాత్రలో నటించిన నాజర్ రావు రమేష్ రాజీవ్ కనకాల వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా డైరెక్షన్ బాగుంది వెంకటేష్ నారప్ప పాత్రను ఎలివేట్ చేసిన విధానం అలాగే నటీనటుల నుండి రాబట్టుతున్న పర్ఫార్మెన్స్ విషయంలో కూడా శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు అలాగే మణిశర్మ అందించిన నేపథ్యం సినిమాకి హైలైట్ ముఖ్యంగా ఇంటర్వెల్ లాంటి కొన్ని కీలక సీక్వెన్స్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి గూస్ బంప్స్ వస్తాయి ఇక ఈ చిత్రం నేపథ్యం మాంతలికం సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి ఇక మాస్ ఎలిమెంట్స్ తో సాగే ఎమోషన్స్ కూడా బాగా కుదరడం బలమైన యాక్షన్ సీక్వెన్స్ కి అంతే బలమైన రీజన్స్ ఉండడంతో సినిమా మెప్పిస్తోంది అయితే నరేషన్ స్లోగా ఉండడం నారప్ప సినిమాకి పెద్ద మైనస్ అలాగే రెగ్యులర్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల రంగస్థలం పలాస లాంటి సినిమాల పోలికలు గుర్తుకు రావడం ఈ సినిమాకి వీక్ పాయింట్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చూసుకుంటే వెంకటేష్ నటన నేపథ్యం ఎమోషన్స్ తో సాగే పక్కా యాక్షన్ డ్రామా సంగీతం నాచురల్ విజువల్స్ రియలిస్టిక్ డ్రామా ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే డ్రామా ఇంట్రెస్టింగ్ గా సాగని స్టార్టింగ్ సీన్స్ స్లో నరేషన్ అసలు ఫైనల్ గా ఈ సినిమా గురించి చూసుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు ఈ సినిమాని కాకపోతే సినిమాలో చూపించిన సామాజిక అంశం ఈ డిజిటల్ ప్రపంచంలో బయట ఎక్కడా కనిపించకపోవచ్చు కాబట్టి ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ చెప్తుంది ఏమనగా సినిమాని సినిమాగా చూస్తేనే మీరు ఆ ఎమోషనల్ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారని మా మనవి ఫైనల్ గా ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3 చూసారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి